Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ సైలెంట్ గా టీడీపీని ఖాళీ చేస్తున్న వైసీపీ. బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడింది. ఇక్కడ వైసీపీ విజయం నామ మాత్రమే. ప్రచారంలోనే ఈ విషయం వెల్లడైంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధేకు మంచి ఆదరణ లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా తమ కుటుంబ సభ్యురాల్ని ఆహ్వానించినట్లు ప్రజలు ఉండడంతో ఆ పార్టీ మెజారిటీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. బీజేపీ కాంగ్రెస్లు మాత్రమే ఇక్కడ పోటీ చేస్తున్నాయని వైసీపీ నేతలు దీనిని విడిచిపెట్టడం లేదు. మంత్రులు కూడా ఇక్కడ పర్యటిస్తూ మెజారిటీ అత్యధికంగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటింగ్ శాతం పెంచాలని భావించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇక్కడ పోటీ చేయడం లేదు. టీడీపీ ఇక్కడ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించకపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకుపై వైసీపీ కన్నేసింది. వారిని గుర్తించి ఓటింగ్లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించింది. అందుకే ప్రతి ఓటును పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకసారి ఓటరు టర్న్ అయితే అది భవిష్యత్తులో టీడీపీకి నష్టమని భావించిన వైసీపీ బద్వేలలో ఈ ప్రయోగానికి సిద్ధమైంది. టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యక్తిగతంగా వారిని కలిసి వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించే ప్రయత్నం చేస్తోంది. స్థానిక నేతలను పక్కన పెట్టి బద్వేల అభివృద్ధికి పాటుపడాలని వారిని కోరనుంది. ఈ కారణంగా ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పోలింగ్ శాతం పెరిగితే వైసీపీ మెజారిటీ కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వైసీపీ నేతలున్నారు. అందుకే ఇప్పుడు బద్వేల నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీలందరూ పోలింగ్ శాతం పెంచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జనసేన, టీడీపీ ఓటు బ్యాంకును కూడగట్టే పనిలో ఉన్నాయి. స్థానిక నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బద్వేలలో పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగితే అంత మెజారిటీ వైసీపీకి దక్కుతుందని చెబుతున్నారు.